సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని 12వ వార్డులో ఈ నెల 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అత్తిలు శ్రీనివాస్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా మరియు పట్టణంలోని కౌన్సిలర్లు. గజ్వేల్లో అభివృద్ది కావాలంటే 12వ వార్డు అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ మరియు టీఆర్ఎస్ అభ్యర్థులు మాట్లాడుతూ గజ్వేల్ ఇంతగానో అభివృద్ది చెందుతున్నా ఇంకా అభివృద్ది కోరుకునే ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అత్తిలి శ్రీనివాస్ అత్యధిక మెజారిటీతో గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డుకు ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ యొక్క ఎన్నికల సంగ్రామంలో మన ప్రియతమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించినటువంటి అభ్యర్థి శ్రీ అత్తిలి శ్రీనివాస్ గారికి ఓటు వేయవలసిందిగా ఈ 12వ వార్డు ప్రజలను ఇంటింటికి తిరిగి వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేస్తూ ప్రతి ఓటరు కూడా అమ్మ అక్కలు అన్న తమ్ముళ్ళందరూ కూడా ఆలోచన చేసి పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ అత్తిలి శ్రీనివాస్ గారిని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందరినీ మేమందరం కూడా మా మున్సిపల్ పాలకవర్గ సభ్యులు అలాగే టీఆర్ఎస్ పార్టీ సభ్యులు పొద్దున్న నుంచి కూడా ఈ వార్డులో తిరగడం జరుగుతుంది. ఆయన వచ్చిన తర్వాత గజ్వేల్ పట్టణము సమగ్ర అభివృద్ధి చెంది ఈరోజు 50 ఏళ్ళు మనం ముందుకు పోయినామనేది ప్రతి ఓటర్లే చెప్తున్నారు. కాబట్టి అత్తిలి శ్రీనివాస్ గారి యొక్క గెలుపు ఖాయమైందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ వేరే పార్టీలు వచ్చి కళ్ళిపల్లి మాటలు చెప్తారు, ఈరోజు కాళ్ళు మోపుతారు, ఏళ్ళు మోపుతారు, కాబట్టి వాళ్ళు ఏమి చేయరు. వాళ్ళకు యొక్క సేవలో నేనుండి ప్రతి ఒక్క సమస్యను నేను పరిష్కారం చేస్తానని అధిష్టానం మేరకు నాకు బీపాం ఇచ్చినందుకు వారికి నెలవేళలో నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే రోజులలో మా వార్డు సభ్యులు అందరికీ ఏ విషయమైనా నేను ముందుండి పరిష్కారం చేస్తానని ప్రజల పక్షాన నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.